అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగా హీలర్, లైఫ్ స్కిల్స్ కోచ్. మనం రకరకాల టీలు ఫ్రూట్స్ తోటి ఎలా చేసుకోవాలో మాట్లాడుకుంటున్నాము. మనము వేడిగా ఏదో ఒకటి తాగుతూ ఉంటేనే మనకు చలికాలంలో బాగుంటుంది. కానీ ఫ్రూట్స్ను మనం ఎలాగో తింటూ ఉంటాము, కానీ ఫ్రూట్స్తో టీ చేసుకుని తాగితే ఇంకా ఆరోగ్యకరంగా చాలా హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అది వీలవుతుంది. మనం యాపిల్తో టీ చేసుకోవడం గురించి మాట్లాడుకుందాము. మనము యాపిల్ తీసుకుని బాగా శుభ్రంగా కడిగేసి తుడిచిన తర్వాత యాపిల్ని కట్ చేస్తాం. ఒక హాఫ్ యాపిల్ని కట్ చేసుకుంటే మనము 2 కప్పుల టీకి తాగొచ్చు. తర్వాత దాంట్లో ఏం చేస్తామంటే అల్లాన్ని కూడా, ఒక స్పూన్ అల్లాన్ని కూడా కోరి కానీ ముక్కలుగా కట్ చేసి కానీ వేసుకుంటాము. తర్వాత ఒక 5-6 మిరియాలను కూడా మనం కొట్టి వేసుకుని దాల్చిన చెక్కని ఒక ముక్క కానీ లేదంటే కొంచెం పొడిగా ఉన్నా సరే, అంటే మిరియాలు దాల్చిన చెక్క మీరు కచ్చపచ్చ రాయి మీద కొట్టేసుకోవచ్చు. కొట్టిన తర్వాత ఇవన్నీ కూడా ఒక 2 గ్లాసులు కానీ 2.5 గ్లాసుల నీళ్ళల్లో మనం ఇవన్నీ వేసి, ఏది యాపిల్ ముక్కలు తొక్కతో పాటు ఉన్న ముక్కలు అన్నమాట, చిన్న చిన్న ముక్కలు వేసుకుంటాము. ముక్కలు దాల్చిన చెక్క మిరియాలు మనం కొట్టి అందులో వేసుకున్నాము. అల్లం కూడా కోరి వేసుకుని ఇదంతా కూడా ఒక 3-4 మినిట్స్ మనం బాగా మరిగించిన తర్వాత చివరిలో మీరు కావాలి అనుకుంటే, దీనికి అంత అవసరం కూడా ఉండదు, ఒక చిటికెడు టీ పొడి వేసుకోవచ్చు. లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టేసి మనము ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి స్టవ్ ఆర్పేశాక ఒక 2-3 మినిట్స్ ఆగాక చక్కగా వడకట్టుకుని మీకు కావాల్సిన స్వీట్నెస్ చూసుకోండి. వీటికి చాలా వరకు స్వీట్నెస్ అక్కర్లేదు. కావాలనుకుంటే కొంచెము కలకండ అంటాం కదా, పటిక బెల్లము, అది కానీ బెల్లం కాది, తర్వాత తాటి బెల్లం కానీ కొంచెం వేసుకుని తాగొచ్చు. హనీ మాత్రం వేడి దాంట్లో ఎటు పరిస్థితుల్లో వేయకుండా మీరు తాగండి. అది చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటుంది. మీకు యాపిల్ టీ మనకేంటంటే చాలా మంచి ఫ్లేవర్ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అలాగే అందులో యాపిల్లో ఉండే, అంటే యాపిల్ ఏ డే విల్ కీప్ ది డాక్టర్ అవే అంటారు కదా, ఆ రియల్గా దాంట్లో ఉండే అన్ని మినరల్స్, అన్ని హెల్దీ బెనిఫిట్స్ ఉండే విటమిన్స్ అన్నీ కూడా మనకు తక్కువ టైంలో మరిగిన దాంట్లోంచి మొత్తము బయటకు వస్తుంది. ఆ ఫ్రూట్లోంచి మొత్తం మనకు బయటకు వస్తుంది. పెక్టిన్ ఉంటుంది అందులో. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి స్కిన్కి పనిచేస్తాయి, తర్వాత హెయిర్కి పనిచేస్తాయి. ఇవన్నీ మన శరీరంలో ఉండి చాలా ఆరోగ్యంగా ఉండడానికి పనికి వస్తాయి. ఇవే కాకుండా ఇంకొక చిన్న బెనిఫిట్ ఏంటంటే, మిరియాలు మనం చాలా తక్కువే వేసాం కాబట్టి ఈ టీని ఒక 2 స్పూన్లు మీరు పక్కన పెట్టుకోవచ్చు. టీ అయిపోయాక తీసి పక్కన పెట్టుకుని దాంట్లో మీరు ఒక దూదిని ముంచి జస్ట్ మొహం చుట్టూ మీరు ఒకసారి టోనింగ్ పర్పస్కి అనమాట ఒకసారి తుడిచి వేసుకుని ఒక 2-3 నిమిషాల తర్వాత కడిగేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే టీ అంటే లోపలికే కాకుండా ఎక్స్టర్నల్ ప్యాక్గా కూడా మీకు పనికి వస్తుంది. ఆర్ ఈవెన్ దాంట్లో మీరు ముల్తాని మిట్టి కొంచెం వేసుకుని ఫేస్ ప్యాక్ వేసుకున్నా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ వింటర్లో మీకు ఈ టీస్ అనేది ఏ సీజన్లో అయినా సరే జనరల్గా ఈ పాలు వేసుకుని విపరీతంగా మరిగించి టీ పొడి ఎక్కువ వేసుకుని తాగే టీల కన్నా ఇవి మనకు చాలా ఆరోగ్యంగా ఉంటాయి, బాగా పనికి వస్తాయి. థ్యాంక్ యూ.